విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు తన సొంత నిధులతో క్వారంటైన్ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఆదిప్రాజును అభినందించారు. పెందుర్తి ప్రభుత్వ హై స్కూల్లో ఎమ్మెల్యే ఆదిప్రాజు తన సొంత నిధులతో 100 పడకల కరోనా క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఈ కరోనా సెంటర్లకు సేవలు అందిస్తున్న పెందుర్తి ఎంపీడీఓ ఎస్ మంజులావాణి, జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ ఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, కరోనా ఎవరు కరోనా వచ్చినా కానీ మీరు ప్రజాప్రతినిధి దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి అధికారం తీసుకొచ్చారు, నేరుగా నా దృష్టికి తీసుకుని వీళ్ళ ద్వారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడం వాళ్ళందరూ బాధ్యత. తప్పనిసరిగా ఇది వ్యక్తులాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తాగకుండా దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఉద్యమం చేస్తుంది. మరి కరోనా వాళ్ళ ఇంట్లో మిస్సెస్ వచ్చింది, మా మిస్సెస్ వచ్చింది, వచ్చినా కూడా మేము రోజు హైదరాబాద్ జరగటం, మరి ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కరోనా గురించి భయపడ్డది కానీ తగ్గేది కానీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ప్రజల ప్రాణాలకి మరి భద్రత వాటల్లకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తితో మేము కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు పార్టీ నాయకులందరూ సహాయ సహకారాలతో చేస్తున్నాం. మరి గౌరవ మంత్రివర్యులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరి ఎప్పుడు కూడా ఆయన ఉంటుంటారు. మరి ఆయన కూడా పిలవగానే ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.